డి3 న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అనంతపురం పట్టణంలో వడ్డేర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి మరియు బోరుబండి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దలవాయి వెంకటనారాయణ రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 47వ డివిజన్లో కార్మికులకు 10 మందికి అలాగే విద్యుత్ శాఖ సిబ్బందికి 5 మందికి 500 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం దేవల్ల మురళి రాయల్ నగర్ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు పౌష్టిక ఆహారం బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కేక్ కట్ చేసి ఘనంగా చంద్రబాబు జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవల్ల మురళి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా సేవ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఇప్పుడు అభివృద్ధి ఊసే లేదని ఆరోపించారు. మళ్ళీ అభివృద్ధి కొనసాగాలంటే బాబు గారు రావాలి. ఆయన అవసరం రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు, దేశ చరిత్రలో మచ్చలేని చంద్రుడు, మన చంద్రన్న అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో ఉందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు గారు లేకపోవడం మన దురదృష్టకరం అన్నారు. ఈ కార్యక్రమంలో 42వ అభ్యర్థి తేజస్విని, 41వ వడ్డే భవానీ, దళవాయి వెంకటయ్య, సిమెంట్ పోలన్న, హరిబాబు, వడ్డే వెంకటేశు, కుమారు, బాలంకన్న, చిన్న వెంకటరాయుడు, నాయుడు, నారాయణ స్వామి, కృష్ణ పాల్గొన్నారు. Thank you.
अंदर की नमस्कार मन मजी मुख्यमंत्री गारु तेलुगुदेशं पार्टी जातीय अध्यक्ष नारा चंद्रबाबु नायडु गारि जन्मदिन शुभाकांक्षलु दाने भागंगा ई रोजु वृद्धाश्रमंलो बेड्लु पनुलु पंपणी चेस्तुन्नाम वाळ्ळंता कूडा आयनकु दीवेनलु आशीस्सुलु इस्तुन्नारु मल्ला ई राष्ट्रानिकि नारा चंद्रबाबु नायडु मुख्यमंत्री कावालनि कूडा वाळ्ळंदरू कूडा कोरुकुंटुन्नारनि गारु तेलियजेस्तु ఎందుకంటే అతే అటువంటి నాయకుడు ఉంటే మాకు మా పెద్ద కొడుకు కూడా ఆ రోజుల్లో మమ్మల్ని గుర్తించినప్పటికి 2000 రూపాయలు వృద్ధా పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు దాన్ని కూడా ఈ రోజు అందరూ కూడా వాళ్ళు భావిస్తున్నారు మరి ఆయనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న వ్యక్తి ముందు చూపున్న నాయకుడు అటువంటి నాయకుడు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా మాకు పెద్ద కొడుగ్గా ఉండాలనేది వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు వాళ్ళ ఆశ వాళ్ళ ఆలోచనను తప్పకుండా నెరవేర్తారని కూడా మేము ఈ రోజు భావిస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడికి మరి మా సంఘం తరపున వడ్డర్ సంఘం తరపున బోర్బండ్ అసోసియేషన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు मन जातीय अध्यक्ष माजी मुख्यमंत्री वर्यु नारा चंद्रबाबु नायडु गारी जन्मदिन शुभाकांक्ष मरी 70 जन्मदिन दान संदर्भंगा गनंगा आयन की मरी शुभाकांक्ष मरी केक कटिंग मरी अदे विधंगा 47 डिविजन మున్సిపాలిటీ సిబ్బందికి మరి ఎలక్ట్రిషియన్ సిబ్బంది ఇక్కడ మరి దలవాయి వెంకటనారాయణ గారు వాళ్ళకందరికీ కూడా నిత్యవసర సరుకులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేశారు అదే విధంగా దాదాపు ఈ లాక్ డౌన్ సందర్భంగా దాదాపు 5వ తారీఖు నుంచి కూడా ఇక్కడ లేబర్ కందరికీ కూడా సిబ్బంది ఇక్కడ మరి టిఫిన్లు భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు మరి రాజకీయ నేపథ్యమున్న ముందు చూపున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినమును జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయనకి జీవితాంతరం ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా ఆరోగ్యంగా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి లేని లోటు చానా ఉంది ఈ కరోనా వైరస్ వచ్చి ఈ రోజు అరిచేతుల ప్రాణం పెట్టుకొని ప్రజలంతా కూడా జీవనం సాగిస్తున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు ఈ కరోనా వైరస్ ని ముందు చూపుతో సామర్థ్యంగా ఎదుర్కొని ఈ వైరస్ ని ఆంధ్రప్రదేశ్ లో రానికుండా పారదోలే నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఈ రోజు ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు మరి అటువంటి నాయకుడు ఇటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయినప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు అందుకనే దయచేసి తిరిగి రాష్ట్రానికి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు అందుకనే దయచేసి తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము ఆ దేవుని ముక్కోటి దేవతల్ని మేము కోరుకుంటున్నది ఆయన బాగుండాలా ఆయన ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రికి అవసరం ఉండాలా అటువంటి నాయకుడిని మేమందరూ కూడా ఈ రోజు భావిస్తున్నాం నిరంతరం మరి ప్రజల కోసమే చెమ్మించే నాయకుడు ప్రజల కోసమే మరి ఆయన పూర్తిగా 24 గంటలు ప్రజల కోసమే ఆయన సొచ్చి మరి ప్రజల్ని మనోభావాల కోసం గాని ప్రజల్ని రక్షించాలని గాని అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు మరి ముందు చూపుతో మరి ఈ దేశాని ప్రధాని ఇక్కడ నిన్నగడ మన్నగడ సూచనలు సలహాలు ఇచ్చిన ఏకైక నాయుడు నారా చంద్రబాబు నాయుడు అందుకని మేము దయచేసి చెప్తున్నాం ఈ రోజు రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి కాదు మరి ఇంకోటి ప్రధానంగా ఎందుకంటే సమయంలో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాం విజయసాయి రెడ్డి గాని కొంతమంది వాళ్ళ మంత్రులకు గాని మీరు ఈ రోజు రాజకీయాల్ని పక్కన పెట్టి ఈ కరోనా వైరస్ నుంచి రక్షించాలని మాట్లాడుతున్నాం లోకేష్ బాబు గారిని
మా నాయకుని చంద్రబాబు నాయని పదే పదే విమర్శిస్తున్నారంటే మీ చేతగానంతనం ఈ రోజు ప్రజలంతా కూడా గుర్తించుకుంటున్నారు మీ చేతగానంతనం ప్రజల రచ్చింత లేకుండా పోతున్నారని మీరే మీ మంత్రులు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉంటే కాపాడతారని అంటున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మేము ఈ రాష్ట్రంలో ప్రజలంతా కోరుకునేది ఒకటే మనమంతా కూడా అతి జాగృతగా ఉండి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలా ఈ కరోనా వైరస్ నుంచి మన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సింది బాధ్యత మనందరి మీద ఉంది ఈ ప్రభుత్వానికి చేతగాని తనానికి మనమే మనం బాధ్యతలు తీసుకొని కాపాడుకోవాలా రెండోది ఇక్కడ చాలా మంది మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం కూలికపోతే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటిమిడి పరిస్థితిలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు ఆ ప్రజలకి ఎంతనే 10000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి మరి కాపాడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఏదో మాస్టర్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలంటే మరి ప్రజలంతా కూడా సగించే పరిస్థితి లేదు మరి ఈ రోజు ఎక్కువ ఇక్కడ వడ్డర కుటుంబాలు ఉన్నాయి మరి దాదాపు రాష్ట్రంలో వడ్డర్లు దాదాపు 25 లక్షల వరకు ఉన్నారు మరి ఈ రోజు దాదాపు 15 లక్షల వరకు పేదవాళ్ళు ఉన్నారు అటువంటి పేదవాళ్ళని ప్రభుత్వం ఆదుకొని కాపాడాలని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తూ మరి ఇంగో సూరి కూడా మరి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు మా నాయకుడు తెలియజేస్తూ సందర్భంగా మరి రాయల నగర్ లో కూడా ఈ రోజు బెడ్లు పంపిణీ చేయబోతాం మరి అన్ని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆశీస్సులు బాగుండాలా భగవంతుని చల్లగా చూడాలి ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలా మా నాయకుడిని అని కూడా మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన్ని మరి ఈ రోజు దీవెనలు గాని ఆయనకు ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు బాగుండాలా భగవంతుడు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా కూడా తెలియజేస్తూ మరి వాటిలో నిరంతరం లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా మా వెంకటనారాయణ గారు వాళ్ళకి టిఫిన్లు మున్సిపాలిటీ సిబ్బందికి అందిస్తారని కూడా మీ మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం మాజీ ముఖ్యమంత్రి వరుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈ ఉచితంగా ఈ మున్సిపాలిటీ వారికి మేము వారు ఉదయాన్నే రాగానే వాళ్ళకు టిఫిన్ సౌకర్యం ఎక్కడ హోటల్స్ లేవు కాబట్టి వాళ్ళకు టిఫిన్తో పాటు వాళ్ళకి నిత్యావసర వస్తువులు 1 కేజీ కందిబెడలు 5 కేజీలు రైసు మరి ఈ విధంగా కొన్ని నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము ఇంతకుముందు కూడా గతంలో కూడా ప్రతి డోరుకు ప్రతి హౌస్కు కూడా మేము కాయగూరలు అయితేనేమి టమోటాకాయలు అయితేనేమి పచ్చిమిర్చి అయితేనేమి అన్ని నిత్యావసర వస్తువులు సప్లై ఇచ్చినాం దగ్గరికి ఇచ్చినాము అదేవిధంగా ఈ మున్సిపాలిటీ సిబ్బందిని వాళ్ళ పరిస్థితిని వాళ్ళ కష్టాలను గమనించి ఈరోజు ఈ జన్మదిన సభ సందర్భంగా మేము ఈరోజు ఈ విధంగా అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 70 పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సందర్భంగా నేను ఆయనకి పుట్టినరోజు విషయం చెప్తున్నాను నమస్కారం